తెలంగాణ కొత్త పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ని నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. మహేష్ కుమార్ గౌడ్ ను పిసిసి అధ్యక్షుడిగా నియమించారు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ప్రస్తుతం ఎమ్మెల్సీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ బీసీ సామాజిక వర్గంలో బలమైన నేతగా గుర్తింపు పొంది ఎమ్మెల్సీగా పార్టీలో చురుకైన పాత్ర పోషించిన మహేష్ అందరికీ ఆమోదయోగ్యుడిగా ఉన్నారు. రేవంత్ భట్టి ఉత్తమ్లకు సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ 4వ టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ కొనసాగనున్నారు. మహేష్ కుమార్ 3 ఏళ్ల పాటు పీసీసీ చీఫ్ గా ఉండనున్నారు. వారం క్రితమే టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. టీపీసీసీ పదవి రేసులో బీసీ వర్గం నుంచి మధుయాష్కి పేరు కూడా వినిపించింది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇద్దరు పేర్లను పరిశీలించినట్లు తెలుస్తోంది. అయితే చివరిగా మహేష్ కుమార్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ 2023లో పీసీసీ ఎన్నికల కమిటీ సభ్యుడిగా పనిచేశారు. విద్యార్థి సంఘం నేతగా మొదలై పీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టనున్నారు. యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ పనిచేసిన మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2013-14లో వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. 2014లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు మహేష్ కుమార్ గౌడ్. కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఏపీ తెలంగాణతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో వరదలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విజయవాడ ఖమ్మం ప్రాంతాల్లో వర్షం ముంచెత్తడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర గోదావరి ఉధృతి కొనసాగుతోంది. దీంతో బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి 10,55,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. బ్యారేజ్ లో గోదావరి నీటి మట్టం 12.30 అడుగులకు చేరుకుంది. గోదావరి పరివాహక ప్రాంతంలోని బలహీనంగా ఉన్న ఎలిగట్లను పరిశీలించారు అధికారులు. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. అటు ఖమ్మంలో కూడా గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం 42 అడుగులు చేరుకుంది. నిన్న 43.5 అడుగుల ప్రవాహం ఉండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం ఖమ్మంలో వర్షం కాస్త తగ్గుముఖం పట్టడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం విజయవాడ నగరాలు పూర్తిగా నీటి మునిగాయి. ముప్పు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. ఖమ్మంలోని ముప్పు ప్రాంతాల్లో బండి సంజయ్తో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద నష్టాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. వరదలతో 5,438 కోట్ల నష్టం జరిగిందని వివరించారు. తాత్కాలిక మరమ్మతులకు తక్షణ సాయం అందించాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. శాశ్వత పనుల కోసం తగినన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వరద నష్టంపై సచివాలయంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరిగిన వరద ప్రభావిత ప్రాంతాల దృశ్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా సీఎం రేవంత్ అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. పలు జిల్లాల్లో ఒకే రోజు అత్యధికంగా 40 సెంటీమీటర్ల వర్షం కురిసిందని కేంద్ర మంత్రికి తెలిపారు సీఎం. వరద ప్రభావిత జిల్లాల్లోని గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రోడ్లు, ఇండ్లు, బ్రిడ్జిలు పూర్తిగా దెబ్బతిన్నాయని, రాకపోకలు స్తంభించాయని తెలిపారు. తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు 10,000 పంపిణీ చేస్తున్నామని తెలిపిన సీఎం ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర పంట నష్టం జరిగిందని, పొలాలన్నీ రాళ్లు, ఇసుక మేటలతో నిండిపోయాయని వివరించారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ విజిట్ చేశారు. బుడమేరు కట్ట తెగిన ప్రాంతాన్ని హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. బుడమేరు ఎక్కడ ఆక్రమణలకు గురైందో నిశితంగా పరిశీలించిన సీఎం బుడమేరుకు పడిన గడ్లు, మరమ్మత్తు పనుల్ని పరిశీలించారు. కొల్లేరు చుట్టూ ఉన్న గ్రామాల స్థితిని సీఎం ఆరా తీశారు. ప్రకాశం బ్యారేజ్ కి దిగువన కృష్ణానది ప్రవాహాలను చంద్రబాబు సమీక్షించారు. కృష్ణానది సముద్రంలో కలిసే హంసలదేవి, కృష్ణానది లంక గ్రామాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. విజయవాడలో వరద బాధితులకు 6 రకాల నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ చేశారు. విజయవాడ బీఆర్టీఎస్ నుంచి నిత్యావసర సరుకులను మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి నిత్యావసర సరుకుల పంపిణీ 100% జరిగేలా మంత్రులు ఆదేశించారు. వరద బాధితులకు 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పంచదార, 2 కిలోల ఉల్లిగడ్డ, 2 కిలోల బంగాళదుంపలు, లీటర్ పామాయిల్ పంపిణీ చేస్తున్నారు. 2 రోజుల్లో సుమారు 2 లక్షల కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. రేషన్ కార్డు లేని వారికి కూడా ఆధార్ వేలిముద్రతో సరుకులు సప్లై చేస్తామని అధికారులు తెలిపారు. వరద ప్రభావితం నుంచి విజయవాడ ఇంకా బయటపడలేదు. కొల్లేరుకు బుడమేరు వాకు వరద ఉధృతి భారీగా పెరిగిపోయింది. నిన్నటి కంటే 2 అడుగుల మేర కొల్లేరు నీటిమట్టం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. కొల్లేరుకు వరద ఉధృతి పెరగడంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కేవలం బోటు సహాయంతోనే కొల్లేరు పరిసర లంక గ్రామాల నుంచి పిల్లలు, వృద్ధులు బయటకు వస్తున్నారు. అటు ఏలూరు, కైకలూరు రోడ్డుపై నుంచి బుడమేరు వరద ప్రవాహం కొనసాగుతోంది. అయితే ఇంకా కొల్లేరుకు వరద నీటి ఉధృతి పెరుగుతుందనే నేపథ్యంలో
కొల్లేరు రంక గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద పెరిగితే మరిన్ని గ్రామాలు నీట మునిగిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కొల్లేరు చుట్టూ ఉన్న 44 లంక గ్రామాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఏలూరు కైకలూరు మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కైకలూరు నుంచి ఏలూరు, ఏలూరు నుంచి కైకలూరు వెళ్లాల్సిన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని పోలీసులు తెలిపారు. మరోవైపు బుడమేరు దగ్గర గండి పూడ్చివేత పనులు శరవేగంగా సాగుతున్నాయి. బండరాలతో గండను పూడుస్తున్నారు. 100 మీటర్ల మేర పడిన మూడో గండిని పూడ్చేందుకు చర్యలు చేపట్టారు. 50-60 మీటర్ల వరకు పడిన రెండు గండ్లను ఇప్పటికే పూడ్చేశారు. ఇక మూడో గండి పూడ్చివేత పనుల్ని హైదరాబాద్ నుంచి వెళ్లిన ఆర్మీ సిబ్బంది గండ్ల పూడ్చివేత చేపట్టారు. టీడీపీ కార్యాలయం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వైసీపీ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులోకి అదుపులోకి తీసుకున్న పోలీసులు మంగళగిరి రూరల్ పిఎస్కు తరలించారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఆయన్ను అదుపులోకి తీసుకుని మంగళగిరి తీసుకెళ్లారు. విచారించిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు. సురేష్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను జైలుకు తరలించారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని నందిగం సురేష్ ఆరోపించారు. ఇక విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాస్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. అరెస్టుల పర్వంలో నెక్స్ట్ ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. జోగి రమేష్ ను అరెస్ట్ చేస్తారా, దేవినేని అవినాష్ ను అరెస్ట్ చేస్తారా, లేక వల్లభనేని వంశిని అదుపులోకి తీసుకుంటారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మాజీ మంత్రి జోగి రమేష్ కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. 3 ప్రత్యేక బృందాలతో వెతుకుతున్నారు. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ నిందితుడిగా ఉన్నారు. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో జోగి రమేష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లారు. మరోవైపు ఆయన అనుచరుల కోసం హైదరాబాద్ లో గాలిస్తున్నారు ఏపీ పోలీసులు. అటు మరో నేత దేవినేని అవినాష్ కూడా అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన కోసం గాలింపు కొనసాగుతోంది. వీరందరినీ అరెస్ట్ చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. హీరో రాజ్ తరుణ్ లావణ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీలో కీలక మలుపు తిరిగింది. కేసులో రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేర్చుతూ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అంతేకాదు లావణ్యతో రాజ్ తరుణ్ 10 ఏళ్లు సహజీవనం చేసినట్లు నిర్ధారించారు. 10 ఏళ్లుగా ఒకే ఇంట్లో రాజ్ తరుణ్ లావణ్య కలిసి ఉన్నారని తెలిపారు. రాజ్ తరుణ్ పై లావణ్య చెప్పిన విషయాల్లో వాస్తవాలున్నాయని చెప్పారు. లావణ్య ఇంటి నుంచి సేకరించిన ఆధారాలు సాక్ష్యాలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయని తెలిపారు పోలీసులు. అయితే ప్రస్తుతం కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ మీద ఉన్నాడు. హీరో రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని లావణ్య గతంలో నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు 2 సార్లు అబార్షన్ కూడా చేయించినట్లు లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మరో అమ్మాయితో రాజ్ తరుణ్ ప్రేమలో ఉన్నారని లావణ్య చెప్పింది. రాజ్ తరుణ్ తన భర్త అని తనకు న్యాయం చేయాలని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గతంలోనే రాజ్ తరుణ్ కు నోటీసులు కూడా పంపారు. అయితే ఆయన షూటింగ్ లో ఉండటంతో తన తరపున న్యాయవాదిని పోలీసుల విచారణకు పంపారు. అయితే ఈ కేసులో హైకోర్టు నుంచి రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్నారు. వరుస స్కామ్లతో కర్ణాటక రాజకీయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇప్పటికే ముడా కుంభకోణం తీవ్ర దుమారం రేపుతున్న క్రమంలో తాజాగా మరో స్కామ్ వెలుగు చూసింది. కరోనా సమయంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. అప్పటి ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప నేతృత్వంలోని బీజేపీ పాలనలో కోవిడ్ పై కోసం కేటాయించిన కోట్ల రూపాయల దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కోవిడ్ స్కామ్ పై హైకోర్టు మాజీ న్యాయమూర్తి జాన్ మైకేల్ కుహా నేతృత్వంలోని కమిషన్ ఒక నివేదికను రూపొందించింది. ఆగస్టు 31న సుమారు 1722 పేజీలతో కూడిన నివేదికను సీఎం సిద్దరామయ్య ప్రభుత్వానికి అందజేసింది. ఈ రిపోర్ట్ ను విశ్లేషించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు కమిషన్ కు 6 నెలల అదనపు గడువు ఇచ్చారు. తాజాగా ఈ నివేదికపై చర్చించేందుకు ఇవాళ కర్ణాటక మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 100 కోట్ల దుర్వినియోగం, కొన్ని కీలక పత్రాలు మిస్ అయ్యాయని కమిటీ గుర్తించిందని సీఎం సిద్దరామయ్య ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. కోవిడ్ సమయంలో అప్పటి బీజేపీ ప్రభుత్వం కరోనాను ఎదుర్కొనేందుకు 13,000 కోట్ల సొమ్ము వెచ్చించింది. అయితే అందులో దాదాపు 1,000 కోట్లను దారి మళ్లించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్కతా మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో ఈడీ రంగంలోకి దిగింది. కేసుకు సంబంధించి పశ్చిమ బెంగాల్లోని హౌరా, సోనార్పూర్, హుగ్లీ ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అత్యాచారం జరిగిన ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అక్రమాస్తుల వ్యవహారంలో ఈడీ సోదాలు జరుపుతోంది. కాలేజీలో అక్రమాలు, మనీ లాండరింగ్ వ్యవహారాల్లో ఈడీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ కేసు రిజిస్టర్ అయింది. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అక్రమాల సీబీఐ కేసులో సందీప్ ఘోష్ అరెస్ట్ అయ్యారు. ఆయన ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు. 8 రోజుల పాటు ఘోష్ ను విచారించేందుకు కోర్టు సీబీఐకి అనుమతించింది. మరోవైపు మహిళా డాక్టర్ హత్యాచారం కేసును సీబీఐ వేగంగా దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నాడు.
మరోవైపు బాధితురాలి తల్లి సోషల్ మీడియాలో పోస్ట్ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. హాస్పిటల్లో విధుల్లో ఉన్న బిడ్డ తెల్లవారేసరికి అర్థనగ్నంగా స్థితిలో శవమై కనిపిస్తే ఆ తల్లి మనసు ఎంతగా విలవిల్లాడిపోతుందో అని ఆమె పోస్ట్ చేసింది. తాను అనుభవించిన బాధను లేఖ రూపంలో వ్యక్తపరిచారు మృతురాలి తల్లి. జమ్మూ కాశ్మీర్ అభివృద్ది, భద్రత, ఆర్థిక వృద్ధి తమ ప్రాధాన్యత అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షా ఎన్నికల హామీలను విడుదల చేశారు. జమ్మూలో సుస్థిరత ప్రగతికి బీజేపీ కట్టుబడి ఉంటుందని అమిత్ షా తెలిపారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో బీజేపీ చిరకాలంగా అనుసరిస్తున్న విధానాన్ని మేనిఫెస్టోగా ప్రకటించామన్నారు షా. బీజేపీకి జమ్మూతో చారిత్రక అనుబంధం ఉందన్నారు. పండిట్ ప్రేమ్నాథ్ డోగ్రా, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వంటి ప్రముఖులు చేసిన కృషిని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్ అంశం బీజేపీకి కీలకంగా మారిందన్నారు. పీఓకేను ఇండియాలో కలిపేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని తెలిపారు. మరోవైపు కుటుంబంలోని ఒక మహిళకు మా సమ్మాన్ యోజన పేరుతో ప్రతి ఏటా 18,000 ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఉజ్వల్ స్కీమ్ కింద ప్రతి సంవత్సరం 2 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ప్రగతి శిక్షా యోజన కింద కాలేజ్ విద్యార్థులకు ట్రావెల్ అలవెన్స్ గా 3,000 రూపాయలు. పండిత్ ప్రేమ్నాథ్ డోగ్రా రాజ్గార్ యోజన కింద జమ్మూ కాశ్మీర్లో 5,00,000 ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రకటించింది. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా హస్తంగూటికి చేరారు. పార్టీ సీనియర్ నేతల సమక్షంలో వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరిద్దరూ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా ఇటీవలే కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కూడా కలిశారు. దీంతో హర్యానా రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాగా వీరు హస్తం పార్టీలో చేయడంతో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ నడుస్తోంది. ఇందుకోసమే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఇప్పటి వరకు ప్రకటించలేదు. మరోవైపు పరిణామాల మధ్య వినేష్ ఫోగట్, పునియా ఇద్దరు రైల్వేలో ఉద్యోగానికి రాజీనామా చేశారు. వచ్చే 5 అక్టోబర్ హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఆప్తో పొత్తు అంశంపై కూడా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు కోసం ఇంకా 2 పార్టీల మధ్య సయోధ్య కుదరలేదు. ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కే పరిమితం చేస్తోంది. కానీ ఆప్ మాత్రం 10 స్థానాలు అడుగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఉత్తరాదిని వానలు వీడటం లేదు. ఢిల్లీ, గుజరాత్, యూపీ, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షం దంచి కొడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా వర్షపాతం నమోదు కావడంతో హస్తినలో రహదారులు చెరువులు తలపిస్తున్నాయి. రోడ్లపై మోకాళ్లలోతు వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రధాన రహదారులపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అయితే ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అడ్వైజరీని విడుదల చేస్తున్నారు. ఢిల్లీకి యెల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. మరో 4 రోజుల పాటు వర్షాలు పడతాయని హెచ్చరించింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తోంది. అటు భారీ వర్షాల కారణంగా గుజరాత్ లో వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. సూరత్, అహ్మదాబాద్, అజ్మీర్ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాకిస్తాన్ వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా పాక్ లో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని పాక్ అధికారులు తెలిపారు. మృతులు అధికంగా చిన్నారులు ఉన్నారని పేర్కొన్నారు. 2022 విలయం సృష్టించిన వరదల్లో 1737 మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ నాటి ఘటన నుంచి ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ పాఠాలు నేర్చుకోలేదని నిపుణులు పేర్కొంటున్నారు. 2022 పాకిస్తాన్ భారీ వరదలు ముంచెత్తాయి. పంజాబ్ సింధు ప్రావిన్స్ లో తీవ్ర ప్రభావం చూపించాయి. వాటి కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అప్పుడు విలయం సృష్టించిన సింధు ప్రావిన్స్ లో భారీ వర్షాలు మళ్లీ వెంటాడుతున్నాయి. జులై నుంచి ఇప్పటి వరకు దాదాపు 300 మంది చనిపోగా అందులో 150 మంది చిన్నారులే ఉన్నట్లు సేవ్ ది చిల్డ్రన్ అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. మరో 200 మంది పిల్లలు తీవ్ర గాయాల పాలైనట్లు తెలిపింది.